అమెరికా రాజకీయాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గవర్నర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, సెనేటర్లుగా, మేయర్లుగా సత్తా చాటుతున్నారు. అలాంటి దశలో ఏకంగా అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో మరో ఇండో అమెరికన్ మహిళ అత్యున్నత పదవిని అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచారు. మాజీ మేరీల్యాండ్ హౌస్ ప్రతినిధి అరుణా మిల్లర్ ఆ రాష్ట్ర తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మేరీల్యాండ్ గవర్నర్ గా డెమోక్రాటిక్ నామినేషన్ లో విజేతగా నిలిచిన వెస్మూర్ కు అరుణ రన్నింగ్ మేట్, ఆర్మీ వెటరన్, మాజీ లేబర్ సెక్రటరీ డిఎన్సీ చైర్మన్ టామ్ పెరేజ్, మేరీల్యాండ్ కంట్రోలర్ పీటర్ ఫ్రాంచాట్ లను డెమోక్రాటిక్ నామినేషన్ సమయంలో మూర్ ఓడించారు. ప్రస్తుతం రిపబ్లికన్ గవర్నర్ లారీ హోగన్ చేతుల్లో నుంచి అధికారాన్ని సొంతం చేసుకునేందుకు డెమోక్రాట్లకు ఇది మంచి ఛాన్స్. ప్రముఖ వార్తా సంస్థ ఎన్బీసీ కథనం ప్రకారం కుక్ పొలిటికల్ రిపోర్ట్ మేరీల్యాండ్ గవర్నర్ రేసులో డెమోక్రాట్లకే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంచనా వేసింది. హైదరాబాద్ లో జన్మించిన అరుణా మిల్లర్ నుమూర్ తన రన్నింగ్ మేట్ గా ఎంచుకున్నారు. అరుణ మేరీల్యాండ్ జనరల్ అసెంబ్లీకి రెండు పర్యాయాలు పనిచేయడమే కాకుండా 2017లో యుఎస్ కాంగ్రెస్ కు నామినేట్ అవ్వాలని ప్రయత్నించి విఫలమయ్యారు. మూర్కు రోడ్స్ స్కాలర్ గా, రచయితగా, ఎంటర్ప్రెన్యూర్ గా గుర్తింపు ఉంది. మిల్లర్ ఒక ఇంజనీర్. మాంటోగోమెరీ కౌంటీలో మేరీల్యాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్ గాను అరుణ మిల్లర్ పనిచేశారు. 7 ఏళ్ల చిరుప్రాయంలో అరుణ మిల్లర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు వలస వచ్చారు. 2000లో అమెరికా పౌరసత్వం పొందిన మిల్లర్ హౌస్ వేస్ అండ్ మీన్స్ కమిటీలో 4 ఏళ్లు, అప్రాప్రియేషన్స్ కమిటీలో 4 ఏళ్లు పనిచేశారు. కుటుంబ సెలవులు, రవాణా విధానం, గృహ హింస, ఎస్టీఈఎం, విద్య వాటిపై పనిచేశారు. ఒకవేళ మూర్ మిల్లర్ గెలిస్తే మేరీల్యాండ్ కి తొలి నల్లజాతి గవర్నర్ గా మూర్, అమెరికాలోని ఏ రాష్ట్రానికైనా లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ గా మిల్లర్ చరిత్ర సృష్టిస్తారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనాఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.